Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లాంటి హ్యాపీ పొలిటీషియన్ ని మనం చూడలేమేమో. ఏపీ రాజకీయాల్లోనే ఆ మాటకు వస్తే తెలుగు రాష్ట్రాల్లోనే పవన్ కళ్యాణ్ అంత హ్యాపీ పొలిటీషియన్ మరొకరు ఉండరేమో. మామూలుగా రాజకీయ పార్టీ పెట్టారంటే ఏ అధినేతకైనా ఊపిరి సల్పనంత పని ఉంటుంది. పార్టీని ప్రచారం చేసుకోవడం, జనాల యాక్సెప్టెన్సీ కోసం అవస్థలు పడడం, జెండా అజెండా విషయంలో జనాలను మెప్పించడం, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర కమిటీలు నియమించడంలో బిజీగా ఉంటారు. ఇక ఎన్నికలు వస్తున్నాయంటే పొత్తులు లేదా ఒంటరి పోటీకి అభ్యర్థుల ఎంపిక, ప్రాంతాల వారీగా ప్రచారం చేసుకోవడం, ఒకటి కాదు రెండు కాదు వంద పనులుంటాయి. అన్నింటికీ మించి గట్టి అభ్యర్థులను వెతికి పట్టుకోవడం, నిధుల సమస్య లేకుండా చూసుకోవడం తలకమించిన పని. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మాత్రం అలాంటి సమస్యలేవి ఉన్నట్లు లేదు. పార్టీకి గుర్తు లేకపోయినా, కమిటీలు లేకపోయినా, అభ్యర్థులు లేకపోయినా కూడా ఆయనకు చింత లేదు. చంద్రబాబు నాయుడు ఒక్కళ్ళుంటే చాలు అన్నట్లుగా ఉంది పవన్ పరిస్థితి. జనసేనకు ఉన్నదల్లా జెండా మాత్రమే, అజెండాతో పని లేదు, మేనిఫెస్టో అవసరం లేదు. ఎలాంటి పబ్లిసిటీ లేకపోయినా రోడ్డు మీదకు అడుగు పెడితే చాలు తండోపతండాలుగా వచ్చే అభిమానులు ఉన్నారు. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు వారాహయాత్ర అంటూ తిరుగుతున్న పవన్కు ఒకే ఒక్క అజెండా మాత్రమే ఉంది. అదేమిటంటే జగన్ ప్రభుత్వాన్ని నోటుకొచ్చినట్లు తిట్టడం, డైరెక్ట్గా రెడ్డి సామాజిక వర్గాన్ని మాత్రమే అటాక్ చేయడం. వారాహయాత్రలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చివిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సద్దాల రామకృష్ణారెడ్డిని మాత్రమే పదే పదే నోటుకొచ్చింది మాట్లాడారు. ఒక్కసారి మాత్రం ముద్రగడ పద్మనాభంపై ఆరోపణలు చేశారు. వెంటనే కాపు నేతల నుంచి భయంకరమైన ఎదురుదాడి మొదలైంది. ఆ దాడిని తట్టుకోలేక పార్టీకి ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అన్న భయంతో చివరకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబుపై కూడా నోరెత్తలేకపోయారు. భీమవరంలో తనను ఓడించిన గంధి శ్రీనివాస్ గురించి కూడా మాట్లాడలేదు. అంటే కాపుల జోలికి వెళ్లకుండా కేవలం రెడ్డి సామాజిక వర్గాన్ని మాత్రమే అటాక్ చేయాలన్న అజెండా పెట్టుకున్నట్లు అర్థమవుతుంది. అభ్యర్థులు, ప్రచారం, నిధులు, సమస్తాన్ని రెండు పార్టీల తరఫున చంద్రబాబే చూసుకున్నట్లున్నారు. మహా అయితే ఎన్నికల్లో తనకు కేటాయించిన నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారంతే. అందుకే రాజకీయాల్లో పవన్ అంత హ్యాపీ పొలిటీషియన్, ఇంకొకళ్ళు లేరన్నట్లుగా తయారైంది వ్యవహారం.